అలా కొంచెం అడ్డం తప్పుకోండి అన్న. మీరే వెనకాలే అడ్డం చేస్తాం. కొంచెం కేవలం తప్పింది నాని గారి వరకు. देश राष्ट्र बहुत రైతు బాగుండాలి రైతు బాగుండాలంటే వ్యాపారం బాగుండాలి మనం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ఆ రోజున పరిస్థితి ఆ రోజు బియ్యము అట్లాగే గోధుమ కూడా మనం రష్యా నుంచి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన పరిస్థితిలో ఈ దేశం ఉంది తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు గ్రీన్ రివల్యూషన్ ద్వారా ఇరిగేషన్ గాని లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సీడ్స్ గాని హైబ్రిడ్ వెరైటీ గాని తీసుకొచ్చి చాలా వరకు ప్రొడక్షన్ పెంచడం జరిగింది ఈ రోజు ప్రొడక్షన్ పెరిగింది కానీ రైతు బాగుండాలంటే గిట్టుబాటు ధర ఉండాలి అట్లాగే వ్యాపారానికి ఖర్చు అదుపులో ఉండాలి దాంట్లో భాగంగానే ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతు బాగుండాలనే కాన్సెప్ట్లోనే టీడీపీ నడుస్తుంది దాని చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా అనేక ట్రాక్టర్లు రైతులకు ఇచ్చారు సబ్సిడీ ధరల మీద ఎందుకంటే ఎప్పుడైతే రైతుకి ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఆ రోజు హార్వెస్టర్లు కానీ అన్ని రకాలుగా కూడా రైతును ఆదుకోవడం జరిగింది ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది ఆ రోజున ఈరోజు మా ప్రభుత్వం లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ రైతన్నలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దానికే గతంలో చూసాం మొదట విడత దాదాపు 30 ట్రాక్టర్లు రైతులకి భారీ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది ఈసారి రెండో విడత 25 ట్రాక్టర్లు రైతాంగానికి భారీ సబ్సిడీ మీద మళ్ళీ అందజేస్తున్నాం ఇవన్నీ కూడా ఐషర్ ట్రాక్టర్లు ఈసారి అట్లాగే వివిధ రకాలైన కంపెనీలతో కూడా టైప్ చేసి రైతాంగానికి భారీ డిస్కౌంట్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ 1000 ట్రాక్టర్ల వరకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అందరినీ అందరు రైతులందరినీ కూడా ఈ ఫెసిలిటీ అవైల్ చేసుకోమని మరీ కోరుతున్నాం ఎందుకంటే రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ఈ ప్రాంతం బాగుంటుంది అదే కాన్సెప్ట్ లల్తున్నాం రైతుకి ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి ఆగ్మెంటేషన్ ఆఫ్ ఇరిగేషన్ అట్లాగే ఆప్టిమైజేషన్ ఆఫ్ రెవెన్యూ ఈ రెండు కాన్సెప్ట్లు దాంతో పాటు ఎక్స్పెండిచర్ రిడక్షన్ ఈ మూడు కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం ఇవాళ 25 ట్రాక్టర్లు భారీ సబ్సిడీ మీద ఇచ్చాం అట్లాగే ఇంక ముందు కూడా ఎవరు అడిగినా సరే ఈ రాష్ట్రంలో మొత్తం 1000కి పైగా రైతాంగానికి ట్రాక్టర్లు ఇవ్వడం జరుగుతుంది అటు రోటోవేటర్లు కూడా వ్యవసాయ పనిముట్లు కూడా భారీ సబ్సిడీ మీద ఇస్తున్నాం అందరినీ ఫెసిలిటీ అవైల్ చేసుకోమని రైతాంగాన్ని అందరినీ కూడా అవైల్ చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాం.
చూడండి వాలంటరీ వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా పని చేయాలి ఇప్పుడు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత నేను ప్రజలకు అంకితం అవ్వాలి అట్లాగే వాలంటీర్లు అవనండి ఎనీ గవర్నమెంట్ ఆఫీషియల్ కేంద్ర ప్రభుత్వ అధికారులు అవనండి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవనండి విలేజ్ వాలంటీర్స్ అవనండి ఎవరైనా అవనండి వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పని చేయాలి ఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది ఏ గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు ఏ గవర్నమెంట్ వ్యవస్థ తీసుకొచ్చిందంటే కాలక్రమేణా ఇప్పుడు రాజకీయాల్లో ఆ రోజుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు కావాల్సినటువంటి అనేక ఇనిషియేటివ్స్ రకరకాల గవర్నమెంట్ తీసుకుంటుంది మనకి దాదాపు 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే ఫస్ట్ గవర్నమెంట్ 1952లో జవహర్లాల్ నెహ్రూ గారు ఫామ్ చేస్తే ఆ తర్వాత అనేక మంది ప్రధానులు వచ్చారు అనేక మంది రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్నోవేటివ్ ఐడియా తీసుకుని ముందుకెళ్లారు దాంట్లో భాగంగా ఇవాళ వాలంటీర్లు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా మేమైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేసి ఏ వ్యవస్థనే మంచి వ్యవస్థ అది వాలంటీర్లు అవ్వచ్చు లాస్ట్ టైం మా జన్మభూమి కమిటీలు అవ్వచ్చు ఆ రోజు మేము జన్మభూమి కమిటీలు అన్నాము దాన్ని వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అంటాం సో రేపు మేము వచ్చినా సరే ఇటువంటి మంచి వ్యవస్థలు ఉంటే కంటిన్యూ చేస్తామని చెప్పి ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మంచి వ్యవస్థ ఏదైనా మంచిదే ప్రతి వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు ఒక 4-5 షెడ్యూళ్ళు ఉన్నారని చెప్పి వ్యవస్థ అంతా కూడా ఒకే ఘాటిని కడతానికి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ మంచి వ్యవస్థ ఉన్నా సరే రైల్వేకి పనికి వచ్చే వ్యవస్థ ఉన్నా సరే ప్లస్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు రామారావు కానీ ఈ రాష్ట్రంలో జాబ్ క్రియేషన్ కావాలి ఇక్కడే కాదు బయట దేశాలు విదేశాలు వెళ్ళి కూడా అక్కడ మన పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలన్న కాన్సెప్ట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది సో దాంట్లో గ్రామస్థాయి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వ్యవస్థలు మంచిగా పెట్టినాయి దానివల్ల కాకపోతే ఒకటే కోరుకుంటున్నా వాలంటీర్లు అయినా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ అధికారులు అనేవి మంచి చూస్తున్నాం మనం కొన్ని వ్యవస్థల్లో ఏంటంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోసం పనిచేసినట్టు పొలిటికల్ వ్యవస్థ తయారే అది లేకుండా ఉంటే వాలంటీర్ వ్యవస్థ అనే మాకేం ఇబ్బంది లేదు ఈరోజున విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేసీనారాయణ నాని గారు సుమారు దగ్గర 25 మందికి రైతులకి ట్రాక్టర్లు అందజేయడం చాలా సంతోషం అభినందిస్తున్నాం ముఖ్యంగా రైతాంగానికి ఇంకా ఎంతమంది ఉన్నా సరే రాష్ట్రంలో ఎవరికి కావాలన్నా సరే మంచి ఆయన పలుకుబడి ఉపయోగించుకుని కంపెనీల ద్వారా సబ్సిడీ ద్వారా అందిస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషం తప్పకుండా మేము కూడా సద్వినియోగం చేసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం అలాగే ఈరోజు పాలన చూస్తున్నాం రైతులు కన్నీళ్ళు తప్ప రెండోది కనపడతల గత 4 సంవత్సరాల నుంచి ఆఖరికి పండించి కష్టపడి పండించుకుని ధాన్యాన్ని అమ్ముకునే స్థితులు లేదు ఈ ప్రభుత్వం వాళ్ళ అన్ని విధాల వాళ్ళ పక్కన నాణ్యమైన విత్తనాలు అందజేయాలి ఎరువులు ఎంత ధరలు ఉండే ఒకసారి ఆలోచించేయాలి ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు రైతాంగానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుని ఆదుకుని రైతుకి ఏదో విధంగా ఇంప్లిమెంట్స్ కానీ అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతుంది కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు ప్రజలు రైతులందరూ కూడా ఆలోచన చేయాలి ఇటువంటి ప్రభుత్వాలు దేనికి ఎన్నుకున్నారో మరి మీకే అర్థం కావాలి ఒక్క ఛాన్స్ అని మోసపోయాం రైతాంగం ఖచ్చితంగా రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది కానీ ఒకప్పుడు మన రాష్ట్రం అంటే ధాన్యం పండించే ప్రాంతం అని ఇవాళ మనని మించి మిగతా రాష్ట్రాలు పోటీ పడి ఎక్కువ పండిస్తున్నాయి దాని కారణం ఎవరు ఈ పాలనలో విధానాలు మార్పు ఇది సరైన సమయంలో స్పందించక రైతుల్ని నిలువున ముంచేసింది ప్రభుత్వం ఇవన్నీ కూడా రైతులు కానీ ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నాని గారిని అభినందిస్తాం తప్పకుండా మేము కూడా ఖచ్చితంగా రైతుల్ని మీరు చెప్పారు కాబట్టి మా ప్రాంతంలో కూడా ఎవరైతే అవసరం ఉందో చాలా ఉన్నాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇచ్చాం ఇంప్లిమెంట్స్ కానీ రోటోవేటర్లు కానీ స్ప్రేలు కానీ టార్పల్ అన్నీ ఆఖరికి ఈ రోజున గన్నీ బ్యాగ్స్ అందజేయలేకపోతుంది ప్రభుత్వం ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు ఖచ్చితంగా మేము సద్వినియోగం చేసుకున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫోన్ Thank you.
కొంచెం వెనకాల